హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా నేను మీ ఆర్కేసార్ ఫ్రెండ్స్ ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనకాడమీలో మనకి సో పీఓ ఓకే పీఓ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ సో ఫ్రెండ్స్ మీకు అనకాడమీలో ప్లస్ క్లాసెస్ వినాలంటే పెయిడ్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది కానీ మన ఛానల్ కోసం ప్రత్యేకంగా సో మీరేంటంటే ఫ్రీగా క్లాసులు వినడానికైతే అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో మీరు చేయాల్సింది సింపుల్ ఫ్రెండ్స్ ఓకేనా సో పరీక్షా పేరుతో సిరీస్ బాయ్ ఆశీష్ అరోరా వన్ ఆఫ్ ది టాప్ ఎడ్యుకేటర్ ఇన్ అన్ అకాడమీ సో డిసెంబర్ రెండవ తారీఖే స్టార్ట్ కావడం జరిగింది ఫ్రెండ్స్ అంటే రేపు రేపటితో ముగుస్తుంది రేపు ఏంటంటే మనకు గ్రాండ్ టెస్ట్ అయితే ఉండబోతుంది మూడు గంటలకి మధ్యాహ్నం మూడు గంటలకి త్రీ పిఎం ఈ యొక్క టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ నాట్ ఓన్లీ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి కావచ్చు ఆర్ఆర్బి కావచ్చు ఏపీపిఎస్సి ఎనీ వన్ అన్ని పరీక్షలకు కూడా చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి ఎవరు కూడా మిస్ చేయొద్దు ఫ్రెండ్స్ వెంటనే ఎన్రోల్ అవ్వండి సో ఎందుకంటే మనకు ఫ్రీగా వస్తుంది ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే పే చేయాలి సెవెన్ థౌజండ్ వరకు కూడా కానీ మనకు ఫ్రీగా వస్తుంది కాబట్టి మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి సో మీరు చేయాల్సింది లేదు సింపుల్ యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ యాప్ కనుక ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆర్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేయాలి ఫ్రెండ్స్ అవి అయితే మీకు ఫ్రీగా వస్తాయి లేదా మీరు కనుక ఆల్రెడీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉంటే సో ఆ లింక్ క్లాస్ లింక్ పైన క్లిక్ చేయగానే మీరు ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు కూడా ఆర్కే టెన్ అని మీరు ఎంటర్ చేస్తే మీకు ఏంటంటే క్లాసెస్ అన్నీ కూడా ఫ్రీగా వినడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా మిస్ చేయవద్దు ఓకే ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ రూపంలో అడగండి ఫ్రెండ్స్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఈ రోజు మనము ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవైకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈరోజు కవర్ చేయబోతున్నాం ఈ రోజు అయితే కొన్ని ఎక్కువగానే ఉన్నాయి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి బట్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాటితో పాటుగా స్టాటిక్ జీకే ఉంటుంది అడిషనల్ బిడ్స్ కూడా ఉంటాయి ఓకేనా సో వీటన్నిటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఆన్లైన్ ఎగ్జామ్ లింక్ కూడా ఫస్ట్ కామెంట్లో ఉంటుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఫస్ట్ కామెంట్లో మీకు ఏముంటుందంటే వీక్లీ కరెంట్ అఫైర్స్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అవి ఎవరు కూడా మిచ్చేయ్యదు నోటిఫికేషన్ వెళ్ళట్లేదు ఎవరికి కూడా అది సో ఫస్ట్ కామెంట్లోనే ఉంటుంది అవి కూడా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది వాటిపైన ఓకేనా రానున్నటువంటి ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా యూజ్ అవుతాయి క్వశ్చన్ నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళ పాడి రైతులకు ఆర్థికంగా సామాజికంగా పరచడానికి అమూల్ సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిన నూతన కార్యక్రమము పేరేంటి సరైన సమాధానం ఆన్సర్ ఆప్షన్ ఏ ఏపీ అముల్ పాలవెల్లువ ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఏపీ అముల్ పాలవెల్లువ ప్రాజెక్ట్ వివరాలు చూద్దాం ఆంధ్రప్రదేశ్లోని మహిళ పాడి రైతులు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందడానికి ఉద్దేశించిన ఏపీ పాల వెల్లువ ప్రాజెక్ట్ ప్రారంభం కావడం జరిగింది సో ఈ యొక్క ప్రాజెక్ట్ తొలి దశ కార్యక్రమాన్ని డిసెంబర్ రెండున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు అలాగే వైఎస్ఆర్ చేయూత ఆసరా లబ్ధిదారులకు పాడి పశువుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా సీఎం గారు ప్రారంభించారు ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు కార్యక్రమంలో కైరా మిల్క్ యూనియన్ అంటే అమూల్ డైరీ ఎండి అమిత్ వ్యాస్ సబర్ కాంతా మిల్క్ యూనియన్ సబర్ డైరీ ఎండి డాక్టర్ బిఎం పటేల్ కూడా ఇందులో పాల్గొ పాల్గొన్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ మహిళల్లో వ్యవస్థాపక లక్షణాలను పెంపొందించడానికి నీతి ఆయోగ్ ఏ సంస్థతో భాగస్వామ్యము కుదుర్చుకుంది సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ ఏ సెకోయా స్పార్క్ అనేటువంటి సంస్థతో వివరాలు చూద్దాం క్లియర్గా అర్థమవుతుంది మహిళల్లో వ్యవస్థాపక వ్యవస్థాపకత పెంపొందించే లక్ష్యంగా నీతి ఆయోగ్తో సెకోయా ఇండియా సెకోయా స్పార్క్ ఇండియా భాగస్వామ్యమైతే కుదుర్చుకోవడము జరిగింది సో ఇందులో భాగంగా వ్యాపారాలు ప్రారంభించేందుకు విస్తరణకు కావలసిన పరిజ్ఞానము నైపుణ్యము అందించేందుకు ఎంపిక చేసిన మహిళలకు సహాయపడతారు నీతి ఆయోగ్కు చెందినటువంటి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్తో సెకోయా స్పార్క్ కలిసి ఈ పనిచేస్తుంది సో ప్రస్తుతము నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్గా రాజీవ్ కుమార్ ఉన్నారు మరి స్టాటిక్ జీకే అబౌట్ నీతి ఆయోగ్ చూసేద్దాం దీని యొక్క ఏర్పాటు ఎప్పుడు జరిగింది ఒకటి జనవరి రెండు వేల పదిహేనులో జరిగింది సో మరి నీతి ఆయోగ్ని దేని స్థానంలో మనం ప్రారంభించడం జరిగింది అంటే ప్రణాళిక సంఘం యొక్క సో దాని యొక్క ప్లేస్లో దీన్నైతే ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సో మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ న్యూఢిల్లీలో కలదు చైర్పర్సన్ ఎవరు అంటే ప్రధాని ప్రధాని ఏ అంటే ప్రధాని పదవిలో ఉన్నటువంటి ఎవరైనా కూడా దీనికి చైర్పర్సన్గా ఉంటారు ప్రస్తుతము నరేంద్ర మోదీ సో వైస్ చైర్పర్సన్ రాజీవ్ కుమార్ సిఇఒ అమితాబ్ ఖాంత్ నెక్స్ట్ వన్ ఇటీవల మరణించిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత మహాశయ ధరంపాల్ గులాటీ ఏ రంగంలో ప్రముఖులు సరైన సమాధానం ఆప్షన్ సి పారిశ్రామికవేత్త వివరాలు చూద్దాం మసాలా ఉత్పత్తుల దిగ్గజ సంస్థ ఎండిహెచ్ అధినేత పద్మభూషణ్ అవార్డు గ్రహీత స్పైస్ కింగ్గా పేర్కొనబడినటువంటి మహాశయ ధరంపాల్ గులాఠీ తొంభై ఏడు సంవత్సరాల వయసులో డిసెంబర్ మూడున కన్ను మూశారు ఓకేనా సో ఢిల్లీలోని మాతా చరణ్ దేవి హాస్పిటల్లో కోవిడ్ సంబంధిత చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు పంతొమ్మిది వందల ఇరవై మూడు మార్చ్ ఇరవై ఏడున సియాల్ కోర్ట్లో ప్రస్తుతం అంటే పాకిస్తాన్లో ఉంది సో సియాల్ కోర్ట్లో గులాటీ జన్మించారు సో అక్కడ గులాటీ తండ్రికి ఎండిహెచ్ పేరిట మసాలా ఉత్పత్తుల దుకాణం ఉండేది అయితే దేశ విభజన తర్వాత వారి కుటుంబము భారత్ వచ్చి ఢిల్లీలో స్థిరపడడం అయితే జరిగింది సో ఆ సమయంలో పాకిస్తాన్ డివైడ్ అనేటువంటి సమయంలో పాకిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులు ఓకేనా అంటే ఒక అవకాశం ఇచ్చారు అందరికీ అక్కడ ఉన్నవారు హిందువులు ఎవరైనా భారతదేశానికి వెళ్ళాలి వెళ్ళాలనుకున్నవారు వెళ్ళొచ్చు అన్నవారు సో పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులు చాలా వరకు ఇటు వచ్చారు నెక్స్ట్ ఇండియాలో ఉన్న ముస్లింలంతా కూడా పాకిస్తాన్కి వెళ్ళవచ్చు అని చెప్పినప్పుడు కొంతమంది వెళ్ళారు కొంతమంది ఇక్కడే స్థిరపడ్డారు సో అలాంటి సందర్భంలో ఈ ఈ యొక్క కుటుంబం ఇటు వచ్చినట్లుగా తెలుస్తుంది ఓకేనా నెక్స్ట్ వన్ టైమ్ మ్యాగజిన్ ప్రకటించిన కీడ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న భారతీయ అమెరికన్ ఎవరు కిడ్ ఆఫ్ ది ఇయర్ సో సరైన సమాధానం ఆప్షన్ బి గీతాంజలి రావు వివరాలు చూద్దాం ఇండియన్ అమెరికన్ గీతాంజలి రావుకు అరుదైన గుర్తింపు లభించింది ప్రఖ్యాత టైమ్ మ్యాగజిన్ పదిహేనేళ్ళ గీతాంజలిని కిడ్ ఆఫ్ ది ఇయర్గా గుర్తించింది ఓకేనా తనే ఫ్రెండ్స్ చూద్దాం తాగునీటి కాలుష్యము డ్రగ్స్ వాడకము సైబర్ వేధింపులు తదితర సమస్యలకు గీతాంజలి రావు టెక్నాలజీ సహాయంతో పరిష్కారం చూపే ప్రయత్నమైతే చేస్తున్నారని టైం ప్రశంసించింది ఐదు వేల మందితో పోటీ పడి టైం మ్యాగజిన్ తొలి కిడ్ ఆఫ్ ది ఇయర్గా గుర్తింపు గుర్తింపును గీతాంజలిరావు సాధించింది టైమ్ మ్యాగజైన్ కోసము ఆమెను ప్రఖ్యాత హాలీవుడ్ నటి యాంజలీనా జోలీ వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూ చేయడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఓకే నెక్స్ట్ వన్ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పద్మ విభూషణ్ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చినటువంటి ప్రముఖ రాజకీయవేత్త ఎవరు ఇంపార్టెంట్ క్వశ్చన్ సో మనం చూస్తున్నాం కదా సో ఢిల్లీలో చాలా తీవ్రంగా జరుగుతుంది ఫ్రెండ్స్ సో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొన్ని రకాలైనటువంటి వ్యవసాయ బిల్లుల పైన ఓకేనా సో వాటిని రద్దు చేయాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు అయితే చేయడం అయితే జరుగుతుంది సో వీటిని పురస్కరించుకొని అంటే ఈ యొక్క ఆందోళనల మధ్య పంజాబ్ మరియు హర్యానాలో చాలామంది క్రీడాకారులు వారికి ఇచ్చినటువంటి సో అవార్డ్స్ అవార్డ్స్ అన్నీ కూడా తిరిగి ఇచ్చేయడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా ఒక ప్రముఖ రాజకీయవేత్త కూడా తన యొక్క పద్మ విభూషణ్ను తిరిగి ఇచ్చేయడం అయితే జరిగింది సో అతని పేరు ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రకాష్ సింగ్ బాధల్ వివరాలు చూద్దాం శిరోమణి దళ్ పార్టీ వ్యవస్థాపకుడు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ విభూషణ్ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చారు ఓకేనా వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా పద్మ విభూషణ్ గౌరవాన్ని వెనక్కి ఇస్తున్నట్లుగా డిసెంబర్ మూడున ప్రకాష్ సింగ్ బాదల్ ప్రకటించారు సో దేశంలోని రెండో అత్యున్నత పురస్కారము పద్మ విభూషణ్ తిరిగి ఇస్తున్నట్లుగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారికి లేఖ రాశారు సో రెండవ అత్యున్నత పురస్కారం మరి ఫస్ట్ ఏంటి ఫ్రెండ్స్ పద్మశ్రేయ కాదు కదా భారతరత్న ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ అండర్ థర్టీ ప్రతిభవంతుల జాబితా జాబితాలో జాబితాలో ఎంపికైన కోనం సందీప్ ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఫోర్బ్స్ ప్రకటించింది ఫ్రెండ్స్ ఒక జాబితా అండర్ థర్టీ ప్రతిభావంతుల జాబితా సో ఇందులో కోనం సందీప్ అనే వ్యక్తి ఎంపిక కావడం జరిగింది సో ఇండియన్ మరియు ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ డి తెలంగాణ వివరాలు చూద్దాం తెలంగాణలోని నల్గొండ పట్టణానికి చెందిన కోనం సందీప్ యుఎస్ యుఎన్ సారీ యుఎన్ ఫోర్బ్స్ అండర్ థర్టీ జాబితాకు ఎన్నిక జరిగింది జరిగింది ఫ్రెండ్స్ ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ పత్రిక డిసెంబర్ ఒకటిన విడుదల చేసిన అండర్ థర్టీ పదవ వార్షిక జాబితాలోని ముప్పై మందిలో మొదటి వరుసలో సందీప్ నిలిచారు సందీప్ రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో డాక్టర్ శివరాయ్ శివరావుతో కలిసి అమెరికాలోని పిట్స్బర్గ్ అబ్రిజ్ అబ్రిడ్ జా పేరుతో యాప్ సృష్టించి హెల్త్ కేర్ రంగంలో సేవలు అందిస్తున్నారు సో తమ కంపెనీకి పదిహేను మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లుగా సంస్థ ప్రతినిధులు వెల్లడించారు నెక్స్ట్ వన్ ఇటీవల మరణించిన లక్షదీప్ అడ్మినిస్ట్రేటర్ దినేశ్వర్ కుమార్ శర్మ ఏ రాష్ట్ర క్యాడర్ ఐపిఎస్ అధికారి ఓకేనా సో మనము కేంద్రపాలిత ప్రాంతాలలో పాలించేటువంటి వారిని ఏమంటాము అడ్మినిస్ట్రేటర్ ఓకే లెఫ్టినెంట్ గవర్నర్ అనేటువంటి పేర్లతో కూడా పిలుస్తుంటాము ఓకేనా సో లక్షద్వీప్లో ఇవన్నీ మనము అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి పేరుతో పిలుస్తాము మరి ఏ రాష్ట్రానికి ఏ రాష్ట్ర క్యాడర్కు చెందినటువంటి ఐపీఎస్ అధికారి అంటే ఆన్సర్ ఆప్షన్ బి కేరళ వివరాలు చూద్దాం లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ దినేశ్వర్ శర్మ కన్నుమూసారు సో అతను ఇంతకు ముందు ఇంటెలిజెన్స్ బ్యూరోకు నాయకత్వం వహించారు కేరళ క్యాడర్కు చెందిన అరవై ఆరు ఏళ్ళ రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని సో అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ నిర్వాహకుడిగా అంటే అడ్మినిస్ట్రేటర్గా నియమించడం అయితే జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు మరియు తొంభై ఆరుల మధ్య కాశ్మీర్లోని ఐబీలో అంటే ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఆయన ఆ తర్వాత కాశ్మీర్ డెస్క్ లో కూడా పనిచేయడం అయితే జరిగింది నెక్స్ట్ స్టాంటిక్ జీకే అబౌట్ లక్షద్వీప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో చూడాలి ఏర్పాటు ఒకటి నవంబర్ పంతొమ్మిది వందల యాభై ఆరు రాజధాని కవరత్తి సో చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగారు ఇది గుర్తుంచుకోవాలి సో అడ్మినిస్ట్రేషన్ ఇంకా ఎవరు లేరు ఫ్రెండ్స్ సో ఆయన మరణించడం అయితే జరగడంతో ఖాళీగా ఉంది ప్రస్తుతము మొత్తం జిల్లాలో కేవలం ఒకటే ఉంది అధికారిక భాష మలయాళం మరియు ఇంగ్లీష్ న్యాయ పరిధి సో ఇక్కడ హైకోర్టు ఉండదు కదా మరి ఇక్కడ వచ్చేటువంటి న్యాయ సమస్యలను తీర్చేటువంటి కోర్టు పరిధి ఏంటంటే కేరళ హైకోర్టు ఓకే నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ నేలల ప్రాముఖ్యతను తెలియచేయడానికి అంతర్జాతీయ నేల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తుంది ఓకే సరైన సమాధానం ఆప్షన్స్ డిసెంబర్ ఐదు రోజే వివరాలు చూద్దాం మానవ శ్రేయస్సు ఆహార భద్రత మరియు పర్యావరణ వ్యవస్థలకు నేల నాణ్యత యొక్క ప్రాముఖ్యతపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ ఐదున ప్రపంచ నేల దినోత్సవాన్ని జరుపుకుంటారు సో ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓ ప్రచారము మట్టిని సజీవంగా ఉంచండి నేల వైవిధ్యాన్ని కాపాడండి అనేటువంటి నిదా నినాదంతో రోజును నిర్వహించడం జరుగుతుంది ఆరోగ్యకరమైన పర్యావరణము పర్యావరణ వ్యవస్థను మరియు మానవ శ్రేయస్సును కొనసాగించడం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన పెంచడమే దీని యొక్క లక్ష్యంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశ ప్రఖ్యాత ఫిట్ ఇండియా ఉద్యమానికి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ఫిట్ ఇండియా ఉద్యమము ఓకే సరైన సమాధానం ఆప్షన్ ఏ కుల్దీప్ హందు వివరాలు చూద్దాం శ్రీనగర్లో జన్మించిన శ్రీనగర్లో జన్మించిన వుషు కోచ్ మరియు జమ్మూ కాశ్మీర్ కేంద్ర భూభాగం నుంచి మొదటి ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఓకేనా సో కుల్దీప్ హందు ఫిట్ ఇండియా ఉద్యమానికి రాయబార్గా అంటే బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు సో అతను జాతీయ పరంగా పదకొండు జ బంగారు పథకాలు అంతర్జాతీయ దశలో ఆరు బంగారు పథకాలు సాధించారు టీమిండియాకు వుష్ కోచ్ అతని మార్గదర్శకం మార్గదర్శకత్వంలో సో అథ్లెట్స్ ప్రపంచ ఛాంపియన్షిప్లో రెండు ప్రపంచ కప్లో ఒక స్వర్ణం పథకాలు అయితే సాధించడం జరిగింది సో అతను జమ్మూ కాశ్మీర్లో పోలీస్ ఇన్స్పెక్టర్గా కూడా ప్రస్తుతము పనిచేస్తూ ఉన్నారు ఓకే నెక్స్ట్ వన్ అంతర్జాతీయ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ తొమ్మిదవ ఎడిషన్ ఎక్కడ ప్రారంభించారు తొమ్మిదవ ఎడిషన్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ ఓకే సరైన సమాధానం ఆప్షన్ బి కోనార్క్ కోనార్క్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ కోనార్క్ ఈస్ ఫర్ ఫేమస్ ఫర్ సన్ టెంపుల్ సూర్య దేవాలయము ఓకే వివరాలు చూద్దాం అంతర్జాతీయ ఇసుక ఆర్ట్ ఫెస్టివల్ అంటే సాండ్ ఆర్ట్ ఫెస్టివల్ యొక్క తొమ్మిదవ ఎడిషన్ను మరియు కోనార్క్ ఫెస్టివల్ యొక్క ముప్పై ఒకటవ ఎడిషన్ను ఒడిషాలో ప్రారంభమయ్య ప్రారంభం కావడం జరిగింది ఒడిషాలోని పూరి జిల్లాలోని కోనార్క్లోని చంద్రబాగా బీచ్లో అంతర్జాతీయ ఇసుక కళాకారుల కళా ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవంలో దేశవ్యాప్తంగా డెబ్బై మంది కళాకారులు పాల్గొంటున్నారు ఓకేనా ఫ్రెండ్స్ సో ప్రఖ్యాత ఇసుక కళాకారుడు అంటే సైకత శిల్పి అంటాం తెలుగులో ఓకేనా పద్మశ్రీ అవార్డు గ్రహీత సుదర్శన్ పట్నాయక్ ఈ ఉత్సవానికి చీఫ్ క్యూరేటర్గా నియమితులు కావడం అయితే జరిగింది సో మరి స్టాటిక్ జీకే అబౌట్ ఒడిషా చూద్దాము ఏర్పాటు ఒకటి ఏప్రిల్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు రాజధాని భువనేశ్వర్ మొత్తం జిల్లాలు ముప్పై గవర్నర్ గణేష్ లాల్ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అసెంబ్లీ స్థానాలు నూట నలభై ఏడు లోక్సభ స్థానాలు ఇరవై ఒకటి రాజ్యసభ పది స్థానాలు సో విస్తీర్ణం పరంగా ఎనిమిదవ స్థానంలో ఉంది జనాభా పరంగా పదకొండవ స్థానంలో కలదు నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న బషన్ చార్ ద్వీపము భారత్ మరియు ఏ దేశానికి మధ్య ఉంది బషన్ చార్ ద్వీపం ఇంపార్టెంట్ క్వశ్చన్ సరణ సమాధానం భారత్కి మరియు బంగ్లాదేశ్ మధ్య ఉంది ఈ ద్వీపము దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి మరి ఎందుకు వార్తల్లో ఉంది చూద్దాం బషన్ చార్ ద్వీపము బెంగాల్ భేలో అంటే బెంగాల్ దగ్గరగా ఉన్నటువంటి సముద్రంలో ఉన్న రిమోట్ జనావాసాలు లేనటువంటి బంగ్లాదేశ్ ద్వీపము అంటే అక్కడ ఎవ్వరు కూడా ఉండరు ఖాళీ ద్వీపం అది సో దీనిని చార్ పియా అని కూడా పిలుస్తారు కాక్స్ బజార్థ శరణార్థ శిబిరం నుండి వేలాది మంది రోహింగ్యాలను ద్వీపంలో కొత్తగా అభివృద్ధి చేసిన సౌకర్యానికి తరలిస్తున్నారు అయితే కొత్త ద్వీపంలో జీవించలేని పరిస్థితులు మరియు ఐక్యరాజ్యసమితి స్వతంత్ర అంచనా కోసం డిమాండ్ చేస్తూ చేస్తున్నారని భయపడి ఈ చర్యను మానవతావాదులు వ్యతిరేకిస్తున్నారు ఓకే సో పర్యావరణవేత్తలు ఈ ద్వీపము పర్యావరణ పరంగా పెలుసుగా ఉందని వరదలు మరియు తుఫాన్లు భారీగా పడుతున్నాయని హెచ్చరించడం కూడా జరిగింది అంటే వీరిని రోహింగ్యాలను ఇక్కడ ఉంచడము మంచిది కాదు అని చెప్పేసి ఇక్కడైతే నిర్ణయం తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో మరి స్టాటిక్ జీకే అబౌట్ బంగ్లాదేశ్ చూద్దాము మరి ఈ రోహింగ్యాలు ఎక్కడి నుంచి వచ్చారు ఫ్రెండ్స్ అసలు ఈ రోహింగ్యాలు ఎవరు ఈ మధ్యలో చాలాసార్లు విన్నాం కదా మనము సో మయన్మార్లోని ఒక ముస్లిం తెగనే ఈ రోహింగ్యాలు ఓకేనా సో స్టాటిక్ జీకే అబౌట్ బంగ్లాదేశ్ చూద్దాము ఏర్పాటు ఇరవై ఆరు మార్చ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి రాజధాని ఢాకా అధికారిక భాష బెంగాలీ సో కరెన్సీ టాకా ప్రధానమంత్రి షేక్ హసీనా రాష్ట్రపతి అబ్దుల్ హమీద్ నెక్స్ట్ వన్ చూద్దాం పన్నెండవది రుతుఫా బిలకర్ రుతుఫా బిలకర్ అనే పేరుతో వల్ల జిఎస్ఐ అంటే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కనుగొన్న ప్రపంచంలోని అతిపెద్ద ప్రాణి ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ చిలుక ఆప్షన్ బి సింహము ఆప్షన్ సి ఏనుగు ఆప్షన్ డి ఉడత ఏమనుకుంటున్నారు మరి ఆన్సర్ ఆప్షన్ డి లేదా బ్లాక్ జైంట్ స్క్వేరల్ అనేటువంటి పేరుతో పిలువబడుతుంది సో ప్రపంచంలోని అతిపెద్ద చెట్ల ఉడతలలో ఒకటి జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల నిర్వహించిన అధ్యయనం ప్రకారము సరి అయిన సంరక్షణ చర్యలు తీసుకోకపోతే ఈ జాతి ఉడత అంతరించుకోవచ్చు జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన అధ్యయనంలో ఇది మొదటిదిగా మనము చెప్పుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో ఉన్న ఆజాద్ పట్టణ్ ప్రాజెక్ట్ ఈ రెండు దేశాల మధ్య సంయుక్త ప్రాజెక్టుగా నిర్మించనున్నారు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఆజాద్ పట్టన్ ప్రాజెక్ట్ సరైన సమాధానం సి భారత్ మరియు చైనా సారీ సారీ పాకిస్తాన్ మరియు చైనా ఓకేనా గుంటనగర్ దేశ దేశం పాకిస్తాన్ కరోనా దేశం చైనా రెండు కలిసి నిర్మిస్తున్నాయి సో ఎందుకోసం అంటే సో ఈ రెండు దేశాల మధ్య పారిశ్రామిక కారిడార్ కోసము సో అది కూడా ఎల్ఓసి నుంచే వెళుతుంది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ నుంచే వెళుతుంది యాక్చువల్గా అది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటే మన భూభాగాన్ని ఆక్రమించినటువంటి కాశ్మీర్ నుంచే వెళ్తుంది అందుకే ఇది వివాదాస్పదమైనది వార్తల్లో ఉన్నటువంటిది ఓకేనా సో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో నిర్మించబోయే జలశక్తి ప్రాజెక్ట్ ఆజాద్ పట్ ప్రాజెక్ట్ సో దీనిని జీలం నదిపై నిర్మించాల్సి ఉంది మరియు ఏడు వందల మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కూడా దీనికి ఉంటుంది చైనా పాకిస్తాన్ ఎం ఎకనమిక్ కారిడార్లో భాగంగా చైనా పాకిస్తాన్ సంయుక్తంగా చేపట్టబోయే ఒకటి పాయింట్ మూడు ఐదు బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ ఇది సో ఇది సంయుక్తంగా అంటున్నారు కానీ ఇది సంయుక్తంగా అంటే పాకిస్తాన్కు ఈ దీంట్లో అమౌంట్ పెట్టేంత ఆర్థికపరమైన సామర్థ్యం అయితే లేదు ఫ్రెండ్స్ ఇది కేవలము ఈ యొక్క చైనా యొక్క చర్యని చెప్పుకోవచ్చు ఓకేనా సో ఈ యొక్క పాకాష్ ఆశ్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో భారత భూభాగము సో అక్కడి నుండి ఈ యొక్క ఏంటి ఈ యొక్క ప్రాజెక్ట్ని కనుక నిర్మిస్తే సో అక్కడున్న కొంత భాగాన్ని కూడా మనం ఆక్రమించేవచ్చు అనేటువంటి ఒక దురుద్దేశంతోనే చైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది ఫ్రెండ్స్ సో ఇలాంటి చర్యలే మనము టిబెట్ దగ్గర చూడవచ్చు ఓకేనా సో ఇలాంటివే నేపాల్ దగ్గర చూడవచ్చు ఇలాంటి చర్యలు చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా చూద్దాం సో సిపిఇసి పాకిస్తాన్లోని గ్వాడర్ పోర్చ్ మరియు చైనా జిన్ జియాంగ్లను కలిపే చైనా ప్రభుత్వం యొక్క ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ ఐక్యరాజ్య సమితి త్రీ త్రీఆర్ఎఫ్ ఏంటది ఆర్ఎఫ్ అనే ముసాయిదాను ఏ దేశ రాజధాని నగర పునరుద్ధరణకి ప్రారంభించారు సో ఇక్కడ మీకు చిన్న క్వశ్చన్ అడుగుతాను ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో తెలిసాలందరూ ఇటీవల వార్తల్లో ఉంది సో ఆన్సర్ వచ్చేసి బీ రూట్ అనేటువంటి నగరము సో మరి ఈ నగరము ఏ దేశానికి రాజధాని ఇటీవల ఇక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా సో అంటే అక్కడ రాజధాని నగరం అంతా కూడా అల్లకల్లో అల్లకల్లోలంగా మారింది ప్లస్ దాన్ని పునరుద్ధరించడానికి కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది అందుకోసం అని చెప్పేసి ఐక్యరాజ్యసమితి ఒక ప్రణాళిక త్రీఆర్ఎఫ్ అనేది ముసాయిదాను విడుదల చేసింది మరి ఇది ఏ దేశ రాజధాని మీరు కామెంట్ రూపంలో తెలిసండి ఎంతమంది చేద్దారో చూద్దాం సో వివరాలు చూద్దాం ఆర్ఎఫ్ అంటే సంస్కరణ పునరుద్ధరణ మరియు పునర్నిర్మాణ ముసాయిదా బీ రూట్ను పునర్జీవింపచేయడానికి ఐక్యరాజ్యసమితి దీన్ని ప్రారంభించింది ఈ చక్రాన్ని ఐక్యరాజ్యసమితి ప్రపంచ బ్యాంక్ మరియు యూరోపియన్ యూనియన్ తయారు చేయడం అయితే ఇక్కడ మనం చూడవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశము ఇటీవల ఏ పశ్చిమాసియా దేశంతో ఆర్థిక విదేశాంగ అంశాలపై మొట్టమొదటిసారిగా ద్వైపాక్షిక చర్య జరిపింది ఫస్ట్ టైం ఇలాంటి చర్య ఒక పశ్చిమాసియా దేశంతో భారతదేశం జరపలేదు ఓకేనా సో అది సక్సెస్ అయింది సో ఆ దేశంతో కొన్ని రకాలైనటువంటి ఎకనమికల్ అంతేకాకుండా ఫినాన్షియల్ అగ్రిమెంట్స్ కూడా జరిగాయి వివరాలు చూద్దాం సరైన సమాధానం ఆప్షన్ సి ఓమన్ ఓకేనా వివరాలు చూద్దాం భారత్తో స్నేహ సంబంధాన్ని ఏర్పాటు చేస్తామని ఓమన్ ఇటీవల ప్రకటించింది పశ్చిమాసియాలో ఇటువంటి చొరవ ఇదే మొదటిది దేశ విదేశాంగ మంత్రులు మంత్రుల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చ సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు భారత విదేశాంగ మంత్రి శ్రీ ఎస్ జైశంకర్ బహ్రెయిన్ మరియు యుఏఈలకు ఇటీవల చేసిన పర్యటన నేపథ్యంలో ద్వై ద్వైపాక్షిక చర్చ వాస్తవంగా జరిగింది సో ద్వైపాక్షిక చర్చ సందర్భంగా దేశాలు తమ ఆర్థిక సహకారము కన్సుల సమస్య సామర్థ్యం పెంపొందించడం మరియు శిక్షణ కార్యక్రమాలను సమీక్షించడం అయితే జరిగింది ఓకే నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న వి ఆకారపు రికవరీ అనేది ఏ అంశానికి సంబంధించింది ఇటీవల వార్తల్లో ఉంది ఫ్రెండ్స్ ఈ అంశము ఇలాంటివి అడగవచ్చు ఎగ్జామ్స్లో కాబట్టి గుర్తుంచుకోవాలి సరైన సమాధానం ఆప్షన్ బి ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటిదే వి ఆకారపు రికవరీ సో చూద్దాం క్లియర్ గా అర్థమవుతుంది చూడండి ఇప్పుడు మీకు వి ఆకారపు రికవరీ అనేది ఒక రకమైన ఆర్థిక మాంద్యము ఇన్ఫ్లేషన్ అంటాం కదా మనము ఇన్ఫ్లేషన్ ఆర్థిక మాంద్యం అని కూడా అంటాము సో ఆర్థిక మాంద్యము మరియు రికవరీ ఇది చార్టింగ్లో లో వర్ణమాల వి ఆకారాన్ని పోలి ఉంటుంది సో మరి వి ఆకారం ఎందుకు పెట్టారో చూద్దాం వి ఆకారపు రికవరీ పదునైన క్షీణత తర్వాత మునుపటి శిఖరానికి ఆర్థిక వ్యవస్థ యొక్క పునరుద్ధరణను కలిగి ఉంటుంది అంటే ఏ విధంగా అంటే చూపిస్తాను పట్టండి సో సారీ సో ఇలా ఉందనుకోండి పైన ఇలా స్టార్ట్ అవుతుంది ఇది గ్రాఫ్ అనుకోండి ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ ఉండేది ఎకనామిక్ సిస్టమ్ సో ఇక్కడ డౌన్ ఫాల్ అయింది అనుకుందాం సో అదే అదే తీవ్రతతో మళ్ళీ ఎకనామిక్ సిస్టమ్ ఈ విధంగా సో పెరగడము అని అర్థము క్షీ ఎంత క్షీణత అయితే ఉందో అదే వేగంగా అభివృద్ధి సాధించడమే వి ఆకారపు రికవరీ అర్థమైంది అనుకుంటా కదా ఇప్పుడు సింపుల్ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండవ త్రైమాసికంలో జిడిపి క్షీణత ఏడు పాయింట్ ఐదు శాతానికి తగ్గింది ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతం నుండి భారత ఆర్థిక వ్యవస్థని వి ఆకారపు రికవరీ చూస్తుంది చూస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క తాజా మంత్లీ ఎకనామిక్ రివ్యూ నివేదిక పేర్కొంది నెక్స్ట్ వన్ చూద్దాం సో ఫ్రెండ్స్ మెయిన్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం విక్రే సారీ అడిషనల్ బిట్స్ కూడా కంప్లీట్ కంప్లీట్ చేసాం సారీ స్ట్రాటజికెస్ ఓకే సో నెక్స్ట్ ఏం చేద్దాం అడిషనల్ క్వశ్చన్స్ కూడా చూసేద్దాం దాని తర్వాత క్విక్ రివ్యూ చూద్దాం ఓకే ఇటీవల కన్ను మూసిన ఫ్రాంక్ కార్నే ఏ వ్యాపార సామ్రాజ్యానికి సహ వ్యవస్థాపకుడు ఆన్సర్ ఆప్షన్ ఏ పిజా హట్ మనం వింటుంటాం కదా ఫ్రెండ్స్ పిజా హట్ నెక్స్ట్ వన్ సుగంధ ద్రవ్యాల రాజుగా ప్రసిద్ధిగాంచిన మహా మహాషే ఇటీవల కన్ను మూసిన ధరంపాల్ గులాచీ ఏ కంపెనీ యజమాని ఇంతకుముందు చూసాం కదా ఫ్రెండ్స్ ఆప్షన్ సి ఎండిహెచ్ నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై ఒకటి పురుషుల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇచ్చే దేశానికి పేరేంటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సెర్బియా నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవైలో భారతీయ కంపెనీల ఫోర్చిన్ ఫైవ్ హండ్రెడ్ జాబితాలో ఏ సంస్థ అగ్రస్థానంలో ఉంది ఆల్రెడీ చెప్పుకున్నాం నిన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ నెక్స్ట్ వన్ వాన్ ఇన్ఫ్రా ట్వంటీ ట్వంటీ గోల్డెన్ పెన్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డు గెలుచుకున్నవారు ఎవరు ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ వన్ జీ జీనెత్ బెడోయా ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ఏ బ్యాంక్ తన వినియోగదారులకు కొత్త క్రెడిట్ కార్డులను ఇవ్వకుండా ఆపివేసింది ఇటీవల ఆన్సర్ ఆప్షన్ డి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెక్స్ట్ వన్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ రెండు వేల ఇరవైలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది సో ఆఫ్ఘనిస్తాన్ ఓకేనా నెక్స్ట్ వన్ భారతది ఎంత ఫ్రెండ్స్ ఎనిమిదవ స్థానము నెక్స్ట్ వన్ నాంగ్ పోక్ సెక్మాయ్ రెండు వేల ఇరవైలో భారతదేశ అత్యున్నత పోలీస్ స్టేషన్గా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది అయితే పోలీస్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ సి మణిపూర్ నెక్స్ట్ వన్ భారతదేశంలో నావీ డే ఎప్పుడు జరుపుకుంటారు ఎప్పుడు ఫ్రెండ్స్ డిసెంబర్ నాలుగు నెక్స్ట్ వన్ ఇటీవల ఎవరి నాయ వారసత్వ గౌరవార్థము ప్రధాని నరేంద్ర మోదీ కొత్త వంద రూపాయల నాణాలను విడుదల చేయడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ వన్ రాజమాత విజయరాజే సింధియా ఓకేనా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఫ్రెండ్స్ ఇంతటితో మనము ఈ రోజుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి మనం ఏం చేద్దాం మరి క్విక్ రివ్యూ చూసేద్దామా లేట్ ఎందుకు చూసేద్దాం సో అందుకంటే ముందు మరి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ సో వీడియో చూస్తున్న వారందరూ కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సపోర్టివ్గా ఉంటుంది సో మీరు లైక్ చేస్తే ఏమవుతుందంటే సో మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా షేర్ చేయడం ద్వారా కూడా రీచ్ అవుతుంది లైక్ చేయడం ద్వారా కూడా అందరికీ రికమెండేషన్లో వెళ్తుంది ఫ్రెండ్స్ ఓకేనా సో చిన్న సపోర్ట్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కదా సో చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా అంతేకాకుండా ప్రతిరోజు అనకాడమీలో కూడా క్లాసెస్ అయితే స్టా స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ బ్యాంకింగ్ కావచ్చు ఏపీపీఎస్సి టిఎస్పిఎస్సికి అన్నిటికీ యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఆర్థమేటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ ఓకే సో మంచి టాప్ ఎడ్యుకేటర్స్ అయితే అందులో చెప్పడం జరుగుతుంది మీరు కనుక ఆర్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేస్తే మీకు సో ఫ్రీగా క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా సో ఒకసారి ఆ షెడ్యూల్ ప్రకారం అయితే చూడండి సో మనకు డిసెంబర్ ఆరున సో గ్రాండ్ టెస్ట్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్ దాంట్లో పార్టిసిపేట్ చేయండి ఓకేనా సో మన ఛానల్కి ఎవరైనా ఫినాన్షియల్గా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బ్లూ కలర్లో జాయిన్ ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ అక్కడ జాయిన్ అయ్యి మన ఛానల్కి సపోర్ట్ చేయవచ్చు ఓకేనా లేచకుండా క్విక్వి చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళ పాడి రైతులకు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి పరచడానికి అమూల్ సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిన నూతన కార్యక్రమం పేరు ఆన్సర్ అమూల్ ఏపీ పాల పాలవెల్లువ ప్రాజెక్ట్ నెక్స్ట్ వన్ చూద్దాం మహిళల్లో వ్యవస్థాపక లక్షణాలను పెంపొందించడానికి నీతి ఆయోగ్ ఏ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఆన్సర్ సెకోయా స్పార్క్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల మరణించిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత మహాశయ్ ధరంపాల్ గులాటీ ఏ రంగంలో ప్రముఖుడు ఆన్సర్ పారిశ్రామికవేత్త నెక్స్ట్ వన్ టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన కిడ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న భారతీయ అమెరికన్ చిన్నారి ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి గీతాంజలి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పద్మ విభూషణ్ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చిన ప్రముఖ రాజకీయవేత్త ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రకాష్ సింగ్ బాదల్ నెక్స్ట్ వన్ ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ అండ్ థర్టీ ప్రతిభావంతుల జాబితాలు జాబితాలో ఎంపికైన కోనం సందీప్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఆన్సర్ తెలంగాణ నెక్స్ట్ వన్ ఇటీవల మరణించిన లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ దినేశ్వర్ కుమార్ శర్మ ఏ రాష్ట్ర క్యాడ్ ఐపీఎస్ అధికారి అంటే కేరళ నెక్స్ట్ వన్ చూద్దాం ఇంటర్నేషనల్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నేలల ప్రాముఖ్యతను తెలియచేయడానికి అంతర్జాతీయ నేలల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తుంది ఆన్సర్ ఈ రోజు ఫ్రెండ్స్ ఎప్పుడు డిసెంబర్ ఐదు నెక్స్ట్ వన్ భారతదేశ ప్రఖ్యాత ఫిట్ ఇండియా ఉద్యమానికి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ ఏ కుల్దీప్ హందు నెక్స్ట్ వన్ అంతర్జాతీయ శాండార్ట్ ఫెస్టివల్ తొమ్మిదవ ఎడిషన్ను ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ బి కోనార్క్ ఎక్కడ ఉంది కోనార్క్ ఒడిషాలో సూర్య దేవాలయం చాలా ప్రసిద్ధి ఇక్కడ ఓకే నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న బషన్చార్ ద్వీపము భారత్ మరియు ఏ దేశానికి మధ్య ఉంది ఎక్కడ ఉంది పాకి సారీ బంగ్లాదేశ్ నెక్స్ట్ వన్ రతుఫా బిలకర్ అనే పేరుతో ఇటీవల జిఎస్ఐ అంటే జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కనుగొన్న ప్రపంచంలోని అతిపెద్ద వన్యప్రాణి ఏది ఆన్సర్ ఉడతా ఓకే స్క్వేరల్ నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న ఆజాద్ పట్టన్ ప్రాజెక్టు ప్రాజెక్ట్ ఈ రెండు దేశాల మధ్య సంయుక్తంగా నిర్మించనున్నారు సరైన సమాధానం ఆప్షన్ సి పాకిస్తాన్ చైనా నెక్స్ట్ వన్ చూద్దాం ఐక్యరాజ్యసమితి ఆర్ఎఫ్ అనే ముసాయిదాను ఏ దేశ రాజధాని నగర పునరుద్ధరణకి ప్రారంభించారు ఆన్సర్ బీరూట్ రాజధాని నగరం పేరు బీరుట్ సో ఆ దేశం పేరేంటో కామెంట్ రూపంలో తెలిసేయండి నెక్స్ట్ వన్ భారతదేశము ఇటీవల ఏ పశ్చిమాసియా దేశంతో ఆర్థిక విదేశాంగ అంశాలపై మొదటిసారిగా ద్వైపాక్షిక చర్చ జరిపింది ఆన్సర్ ఓమన్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో ఉన్న వి ఆకారపు రికవరీ అనేది ఏ అంశానికి సంబంధించింది అంటే ఆర్థిక వ్యవస్థ ఓకేనా ఇంపార్టెంట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను కదా సో ఒకటికి రెండు సార్లు వినండి ఫ్రెండ్స్ క్లాస్ అయితే మనకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది సో నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫేర్స్ అంటే సో ఏం జరుగుతుంది అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల యొక్క మొదటి లక్షణం ఏంటంటే సో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా వీటన్ని గురించి ఎప్పటికప్పుడు కూడా మనము తెలుసుకుంటూనే ఉండాలి సో అలా తెలుసుకున్నప్పుడు మాత్రమే మనము సో కరెంట్ అఫేర్స్ మన ఒక పట్టు అనేది సాధిస్తాం ప్రతిరోజు ఫాలో అవ్వడం ద్వారా వినడం ద్వారా న్యూస్ పేపర్ చదవడం ద్వారా ఓకేనా గమనించాలి నెక్స్ట్ క్విక్ రివ్యూ చూద్దాం అడిషనల్ బిడ్స్ కూడా ఇటీవల కన్ను మూసిన ఫ్రాంక్ కర్నే ఏ వ్యాపార సామ్రాజ్యానికి సహ వ్యవస్థాపకుడు అంటే హట్ నెక్స్ట్ వన్ సుగంధ ద్రవ్యాల రాజు ప్రసిద్ధ ప్రసిద్ధి చెందినటువంటి మహాషే మహాశయ ఇటీవల కన్ను మూసిన ధరంపాల్ గులాచి ఏ కంపెనీ యజమాని అంటే ఎండిహెచ్ ఓకే నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై ఒకటి పురుషుల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇచ్చే దేశానికి పేరు ఏంటంటే ఆన్సర్ సెర్బియా నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవైలో భారతీయ కంపెనీల ఫర్చున్ ఫైవ్ హండ్రెడ్ జాబితాలో ఏ సంస్థ అగ్రస్థానంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ బి ఏంటది రిలయన్స్ ఇండస్ట్రీస్ నెక్స్ట్ వన్ వన్ ఇన్ఫ్రా ట్వంటీ ట్వంటీ గోల్డెన్ పెన్ ఫ్రీడమ్ అవార్డ్ గెలుచుకున్న వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ ఎవరు ఫ్రెండ్స్ జమాల్ కాశోగి నెక్స్ట్ వన్ ఏ బ్యాంక్ తన వినియోగదారులకు కొత్త క్రెడిట్ కార్డులను ఇవ్వకుండా ఆపివేసింది ఏంటి ఫ్రెండ్స్ అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెక్స్ట్ వన్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ రెండు వేల ఇరవైలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది అంటే ఆఫ్ఘనిస్తాన్ భారత్ ఎనిమిదవ స్థానంలో ఉంది నాంగ్ ఫోక్ సెక్మాయ్ రెండు వేల ఇరవైలో భారతదేశపు అత్యున్నత పోలీస్ స్టేషన్గా అత్యుత్తమ లేదా అత్యున్నత పోలీస్ స్టేషన్గా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది అయితే ఈ పోలీస్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది మరి ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ ఆప్షన్ సి మణిపూర్ నెక్స్ట్ వన్ భారతదేశంలో నేవిడే ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఆప్షన్ డి నాలుగు డిసెంబర్ నెక్స్ట్ వన్ ఇటీవల ఎవరి వారసత్వ గౌరవార్థము ప్రధాని నరేంద్ర మోదీ పది రూపాయల నాణాలను విడుదల చేశారు ఎవరి అంటే ఆన్సర్ ఆప్షన్ వన్ రాజమాత విజయరాజే సింధియా గారి పేరు మీదగా ఓకేనా సో ఫ్రెండ్స్ ఇంతటితో ఈ రోజుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే అకాడమీలో సో టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ మనకి ఎస్బీఐ పిఓ అంతేకాకుండా అన్ని పోటీ పరీక్షలకు కావాల్సినటువంటి ప్లస్ క్లాసెస్ ఓకేనా అకాడమీ ప్లస్ అంటే పే చేస్తేనే మనకు ఇవి ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్ కానీ మన కోసం ప్రత్యేకంగా ఆర్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసి మీరు కొన్ని క్లాసెస్ని అన్లాక్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఆ ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది అంతేకాకుండా పరీక్ష పేరుతో సిరీస్ బై ఆశీష్ అరోరా గారి చేత స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో స్టార్ట్స్ ఆన్ సెకండ్ డిసెంబర్ నుంచి స్టార్ట్ కావడం జరిగింది ఆరవ తారీఖు అంటే రేపు మూడు గంటలకి మనకు టెస్ట్ సిరీస్ అయితే సో ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ మూడు గంటలకు రేపు ఒకసారి వినండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో యాప్ ఉన్నవారు డైరెక్ట్ లింక్ పైన క్లిక్ చేసి వినవచ్చు లేదా యాప్ లేని వారు వెంటనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అక్కడ మిమ్మల్ని ఒకటి అడుగుతుంది ఫ్రెండ్స్ కోడ్ ఆర్కే టెన్ ఓకే ఆర్కే టెన్ అనేటువంటి కోడ్ని ఎంటర్ చేస్తే మీరు అందులోకి ఎంటర్ కావచ్చు ఫ్రీగా కోర్సెస్ని ఎన్రోల్ చేయవచ్చు సో ఇంకా ఎవరైనా పెయిడ్ క్లాసెస్ ఇంకా తీసుకోవాలనుకుంటే మన యొక్క ఆర్కే టెన్ కోడ్ని యూజ్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా మంచి అవకాశము ఎవరు కూడా మీరు ఫ్రెండ్స్ ఓకే సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్ హ్యావ్ ఎన్ స్టే బా బాయ్